ఈ రోజున నేను అందరికి ఒక పిలుపునిస్తున్నాను, మీ దగ్గర మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. ఇంకా మనం పిరిగితనం మానేద్దాం, పిరిగితనం ఆపేద్దాం. నేను ఎప్పుడు నాకు పిరిగితనం లేదు, నేను జాగ్రత్త ఉంటుంది. ఎందుకు జాగ్రత్త ఉంటుందో చెప్తాను మీకు, మీకోసమే. ఈ పిల్లలు ఉంటారు, మా పిల్లలు, నా బిడ్డలు జెండాలు పట్టుకొని బైకులు తిరుగుతూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మాట తెలంగాణలో తిరుగుతాను. అందరూ ఎందుకు మాట్లాడతారు, మా వాళ్ళు కొంచెం ఒక మాట అనకుండా లేదు, హుషారుగా బైకులు స్పీడ్గా వెళ్తారు తప్ప మా వాళ్ళు ఏం చేయరు. నమస్కారం, మంచిగా ఉంటాను, మీకోసం మంచిగా ఉంటాను. నా కోసం నేను ఎవరు బయటికి రాను, ఇంట్లో నుంచి బయటికి రాను, కానీ మీకోసం నేను ఎప్పుడు బయటకు తగ్గి మాట్లాడతాను మీకోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ప్రభుత్వాలు మారబోతున్నాయి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాడు ఊహించుకోవాలి, జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. మరి అత్యాశగా సున్నారం వస్తాయని చెప్పట్ల. 151లో ఒక్కటి చెరిపేయచ్చు కదా జీవితం, పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను. ఈరోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాను, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడా, నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి, నాకు అసలు కాదు. కాకపోతే అది రాష్ట్రంలో భాగం, ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో ఏ హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి వాళ్ళలో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు, వాళ్ళు వచ్చి అడిగారు ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి. అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా నాలుగు గోడలు చెప్తాను, ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే నాలుగు గోడలు వచ్చి నా దగ్గర చెప్పి ఏం చేస్తారు, చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వులుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను, అది వాళ్ళు చేస్తారో చేయరు నాకు అనవసరం, ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో 1-2 వేల కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ, అది కాబట్టి దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో నేను కోరుకున్న దగ్గర ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నా పెద్ద ఇష్యూ కాదు నాకు, అది నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు. నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చరమాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను.
రా రా బయటికి రా రా బయటికి పెట్టుకున్నారా మీరా మేవారా తెలుసుకుంటారని ఏం బల్ల మీ తాట తీసి మోకాల మీద కూర్చోబెట్టండి ఇక్కడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను జనసేన స్పీకర్స్ గా చాలా మంది వెళ్తుంటారు మీరు మీడియాకి ఎల్లి బలంగా మాట్లాడండి జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి